పడిపోయాడు. కస్టమర్ ఇచ్చింది ఒరిజినల్ బంగారమేనా కాదా అని టెస్ట్ చేయాలనుకున్నాడు. తనకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతుల్లో పరీక్షించాడు. అది నిక్కార్సైన బంగారమే అని తేలింది. ఇన్నిసార్లు ట్రై చేసినా సేమ్ రిజల్ట్. మరి మేలిమి బంగారమైతే కరగాలి కదా, కరగలేదంటే ఇందులో ఏదో తేడా ఉందని ఓ అంచనాకు వచ్చాడు. కాని ఆ తేడా ఏంటో అతనికి అంతు చిక్కలేదు. మిస్టరీ ఏంటో తేల్చడానికి ఈ గోల్డ్ ముక్కును టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపాడు. అనుమానం కరెక్టే అయింది. ఆ బంగారాల్లో 10% కల్తీ ఉంది. కల్తీ అంటే ఏ రాగినో ఎత్తడినో కలపలేదు. ఆ 10%లో 9.87% ఇరీడియం కలిసి ఉందని తేలింది. అది కరగతుంటే కరగట్లా, కరిగిస్తుంటే కరగట్లేదు. అది అట్లా సుంతలాగా ఉండిపోయింది. దానివల్ల అనుమానం వచ్చి దీంట్లో టెస్టింగ్ పెడితే దాంట్లో ఇరీడియం ఉందని తేలింది. దాంట్లో 9.87 ఉందండి. సుమారు వచ్చి 10 గ్రాములు అంటే సుమారు 17,000 దాకా నష్టం వచ్చి. బంగారాన్ని కల్తీ చేయడం అనేది కొత్త కాదు. నిజానికి ఏ నగలోనూ 100% ప్యూర్ గోల్డ్ ఉండదు. అంతో ఇంతో కాపర్ కలుపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే రాగి కలిసిన బంగారాన్ని సామాన్యులు సైతం గుర్తుపట్టగలరు. కాపర్ కలిస్తే లైట్ గా బంగారం రంగులో తేడా కనిపిస్తుంది. కాపర్ వల్ల ఆరోగ్యానికి వచ్చే నష్టం లేదు. కానీ ఇరీడియం అలా కాదు. దాని రేడియేషన్ పవర్ ఎక్కువ. సో ఇరీడియం కలిసిన బంగారు నగల్ని ధరిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా మిక్స్ అయినట్లయితే మాత్రం దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెర్మటైటిస్, స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత లాంగ్ టర్మ్ యూసేజ్, ఎక్కువ కాలం 10-15 ఏళ్ళు కనుక దీనికి ఎక్స్పోజ్ అయినట్లయితే ED-192 కి దాని వలన లో డోస్ రేడియేషన్ బాడీలో రావడం వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం, ఎస్పెషల్లీ లుకీమియాస్ లేకపోతే లింఫోమాస్ అనే క్యాన్సర్స్ అలా రావచ్చు. అక్యూట్ గా కనుక దీనికి ఎక్స్పోజ్ అయినట్లయితే ఎక్కువ డోస్ కనుక ఉన్నట్లయితే మాత్రం దాని వలన సైడ్ ఎఫెక్ట్స్, నాజియా, వామిటింగ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరేడియం గుర్తించేది ఎలా? కంటి చూపుతోనో సాధారణ పరీక్షలతోనో ఇది సాధ్యం కాదు. ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా మాత్రమే పసిడిలో దాగున్న ఇరీడియంను పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఇరీడియం అనేది కొత్తగా మెటల్ వచ్చింది. అదేమో ఏమవుతుందంటే మీరు మాన్యువల్ టెస్టింగ్ పెట్టినా కూడా దొరకదు. 99కి 99 చూపిస్తుంది. మీరు బిస్కెట్లో కలిపినా కూడా అది బయట పడదు. నా రిజల్ట్ మాత్రం పక్కగా ఏది ఉన్నా సరే యాస్టిస్ గా బయటపడిపోతుంది. ఇంత ప్రమాదకరమైన ఇరీడియంను బంగారంలో కలపడానికి కారణాలేంటి? కాపర్ సహా మరే ఇతర మెటల్ కలిపినా ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇరీడియంను కలిపినా అది కల్తీ బంగారమని గుర్తించలేదు. ఎన్నిసార్లు టెస్టులు చేసినా అది ప్యూర్ గోల్డ్ అనే రిజల్ట్ వస్తుంది. బిస్కెట్లో కన్నా నగల్లోనే ఇరీడియం ఎక్కువగా మిక్స్ చేస్తారు. ఇరీడియం చౌకగా దొరుకుతుంది. పైగా దాన్ని పసిగట్టే పరీక్షలు, పరికరాలు మార్కెట్లో అంతగా లేవు. ఇవే అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. తక్కువ ధరకే అని ఆఫర్ ఇస్తూ జ్యువెలరీ షాపులో ఇరీడియంను నింపేస్తున్నారు. బ్రోకర్ల మాటలు నమ్మి వ్యాపారులు సైతం అత్యాశతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. ఈ వస్తువులు ఎక్కువగా బాంబేలో తయారవుతున్నాయండి. బాంబే నుంచి హోల్సేల్ వ్యాపారస్తులకి చాలా తక్కువలో ఇవ్వడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మేమందరం కూడా తక్కువగా వస్తుంది, మాకు మేము కస్టమర్లు బెనిఫిట్ చేయ ఉద్దేశంతో మేము కూడా కొనాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. బంగారంలో ఇరీడియంను కలిపి దొంగదందా చేస్తున్న విషయం ముంబైలో బయటపడింది. గోల్డ్ మార్కెట్ ను షేక్ చేసింది. బంగారాన్ని కల్తీ చేసేందుకు దిగుమతి చేసుకున్న 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఇరీడియంను డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. రీసెంట్ గా ఈ నెల 7న ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరలోని పోస్టాఫీస్ నుంచి 15 కేజీల ఇరీడియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ లోహాన్ని దిగుమతి చేసుకున్న సంస్థకు 5 కోట్ల జరిమానా విధించారు. దొరికితేనే దొంగ, దొరకనంత వరకు అన్ని దందాలు దర్జాగానే సాగుతాయి. పట్టుబడింది కాబట్టి తెలిసింది. తెలియక ముందు మన మార్కెట్లోకి ఇరీడియం భారీ స్థాయిలోనే డంప్ అయిందనే అనుమానాలున్నాయి. కేజీ ఇరీడియం ధర 8 లక్షలు, కేజీ బంగారానికి దగ్గర దగ్గర 17 లక్షలు, అంటే డబుల్ ఫరక్. 20-30 గ్రాముల బంగారంతో నగలు తయారు చేస్తే అందులో 5-10% ఇరీడియం కలుపుతున్నారు.
వీటిని ధరిస్తే అనారోగ్య బారిన పడ్డమే కాదు, ఎంతగా కరిగించని కరుగని ఈ నగల్ని అమ్ముకుందామన్నా పైసా రాదు. సో మీ డబ్బుకు పూర్తి న్యాయం దక్కాలన్నా, మీకు బంగారం కొన్నామన్న ఆనందం మిగలాలన్నా కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్టిఫైడ్ గోల్డ్నే కొనండి. తక్కువ ధర అని టెంప్ట్ అయితే రిస్క్ తప్పదు. అందమైన నగలని, ఎన్నెన్నో డిజైన్స్ ఉన్నాయని మనసు పారేసుకుంటే ఇరీడియం ఇరగదీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి మోసాలకు తావు లేకుండా వ్యాపారులు కూడా అప్రమత్తంగా ఉండాలి.